హైవ్యూస్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఇతను మొన్న కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, సారీ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి అరాచకాలకు పాల్పడ్డాడంటే ఇమ్మీడియట్గా అతను తీసుకుని లోపలయ్యాలి. బట్ మన వాళ్ళు చేయలే. ఇలాగే ఒడిశాలో చేసిన బీజేపీ అతను తీసుకుని లోపలేశారు, గుజరాత్ వచ్చి ఒకతనం చేసి అతను లోపలేశారు, ఇతను మాత్రం చేయలేం. అదేమంటే అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి స్టేలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా, ఇతను కనిపించకుండా పోయాడు, ఈవీఎంలు ధ్వంసం చేశాడు. ఆడున్న పోలింగ్ ఏజెంట్ టీడీపీ నుంచి నంబూరు శేషగిరిరావు గారు ఆయన బెదిరించాడు, వాళ్ళ మనుషులు ఆయన కొట్టారు, ఆడున్న ఆడలు పచ్చిబూతులు తిట్టాడు. అండ్ ఆ ముందు రోజు వచ్చేసి సీఐ మీద దాడి చేశారు. సో రెండు చోట్ల హత్యాయత్నం, ఇంకోళ్ళ నుంచి దారిని బెదిరించాడు, ఈమెను పగలగొట్టాడు. ఇన్ని కేసులు నమోదైతే కనపడకుండా హైదరాబాద్ పోయి ఇటు తిరిగి ఆయన ఒక చోట, ఫోన్ ఒక చోట, కార్ ఒక చోట, ఓ పెద్ద రచ్చయింది. థాయిలాండ్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, దుబాయ్ వెళ్ళాడు, చెన్నైలో ఉన్నాడు, ఇలా రకరకాలు. చివరి కోర్టు ఎప్పుడైతే ఇప్పుడు అరెస్ట్ చేద్దన్నారో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. రోజు వెళ్ళి మళ్ళా నర్సాపేట ఎస్పీ ఆఫీస్ సంతకం పెట్టాలి. ఎప్పుడైతే కౌంటింగ్ అయింది, ఇక వాళ్ళు ఓడిపోయారో, ఇక అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారని చూస్తూ ఉన్నాను. ఈరోజు కోర్టు అతను అరెస్ట్ చేయొద్దని చెప్పిన ఆదేశాలు ఏమో మొత్తం కూడా టైం అయిపోయింది అయ్యా, ఇంకా మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఇమ్మీడియట్గా పోలీసులు 1 అవర్ కూడా గ్యాప్ వెళ్ళి అరెస్ట్ చేసేసారు. ఎందుకు, అతను బయట కనుక ఉంటే అతను ఏ క్షణమైనా ఎవరైనా చంపేయచ్చు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత పల్నాడులో మన రాయలసీమలో పర్యటన రవికి సంబంధించి ఖచ్చితంగా ఇతను చంపుతారు అన్న టాక్ వచ్చింది. ఈవెన్ అతని సైతం వాళ్ళ సన్నిహితులతో అంటూనే ఉన్నాడు. అండ్ సెక్యూరిటీ టైట్ చేయాల్సింది పోయి వైఎస్ రాజశేఖర సెక్యూరిటీ కాస్త తక్కువ చేశాడు. దాన్ని అదను చూసి ఈ మధ్యలో చెరు సూర్య బ్యాచి మొత్తానికి ఆయన చంపేశారు. అది పక్కా ప్లాను అండ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణకి సంబంధించి పర్యటన రవికేమో అవతల ఉన్నటువంటి విరోధులు ఎవరు అంటే ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు అంతే, ఇంకెవరు లేరు విరోధులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అలా కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు ఎంతమంది అతని మీద చీ కొడుతూ ఎంతమంది అతను చంపటరెడ్డి ఉన్నట్టు నాకు ఊహకు అందటం అలా. ఎందుకంటే ఈ మధ్య కనపడిన దృశ్యాలు అలా ఉన్నాయి. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 1970 పుట్టాడు, వెల్దుర్తి మండలం. 1996 యువజన కాంగ్రెస్లోకి ఎంట్రీ అయినాడు. 2004 నుంచి 2009 వరకు వెందుర్తి మండలం జెడ్పీటీసీగా ఉన్నాడు. దెన్ 2009 మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ పంచం చేరున్నాడు. ఇంకా తర్వాత మరల ఎమ్మెల్యేగా గెలిచిన బయాలక్షణం 2014 గెలిచాడు, 2019 గెలిచాడు. మంత్రి పదవి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారు, రాలా. చీఫ్ ఇప్పో విప్పో ఏది ఇచ్చినట్టున్నారు. బట్ ఈ మనిషి 2014 నుంచి 2019 మధ్య టీడీపీ గవర్నమెంట్ అని చెప్పేసి కాస్త చూసి చూడనట్టు అలా ఉంటూ ఉన్నా 2019 వీళ్ళ గవర్నమెంటే కదని అతను చేసిన అరాచకాలు అన్నింటినీ కావండి, టీడీపీలకు నరకం చూపెట్టారు. ఎంతమందిని చంపారో తెలియదు, ఎంతమంది అసలు దోషం చేశారో తెలియదు, ఎంతమంది తగలబాల కొట్టారో తెలియదు. ఇలా అతను దొరికితే మాకు చాలు, మేము చంపుతామన్నట్టుగా ఓపెన్గా అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అతను చంపిన వీళ్ళకే అప్రాధ అండ్ మనలో ఫ్యాక్షన్ పడవాలని చెప్పేసి అదొకటి, ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫెయిల్ అయ్యాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి అదొక మాట. ఇవన్నీ ఎందుకు, ఆ మనిషి బయట ఉండి చంపటాలు చంపుకోవటాలు ఈ గొడవలు అసలు ఎందుకు, తీసుకుని లోపలేస్తే అతని మీద నమోదైన సెక్షన్ ప్రకారం కేసులు పెడితే అతను లోపల ఉంటాడు అని అలా అతను అరెస్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. బయట కనుక ఉంటే ఖచ్చితంగా అతని ప్రాణాలకు ముప్పే. పర్యటన రవికి ఉన్న ప్రమాదం ఎంతైతే ఉందో ఆనాడు, ఈరోజు దానికి 100 ప్రమాదం ఇతను పొంచి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, పర్యటన రవి అంటే పడిన వాళ్ళు ఒక కుటుంబం రెండు కుటుంబాలు, ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణ అంటే పడిన వాళ్ళు 100,000 కుటుంబాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఈ మధ్య రీసెంట్గా వచ్చిన వార్తలను బట్టి చూస్తే. సో ఈ మూమెంట్లో వారు బయట ఉంటే అట్ట, అందుకే అతను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇక అతను లోపల ఉంటేనే క్షేమంగా ఉంటాడు నాకు అనిపిస్తుంది. ఇన్ కేసు బెయిల్ వచ్చి బయటకు వచ్చినా అనుకోకుండా ఆయనకు తక్కువ శిక్షలు పడి బయటకు వచ్చినా అతను ప్రాణం అయితే ప్రణు ప్రమాదం పొంచుకున్నట్టే లెక్క, అతను కంటికి రెప్పలా కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం అన్నట్టు లెక్క. దెన్ ఎగైన మరలా టీడీపీలు ఉన్నారు కాబట్టి లోకల్ ఉన్నటువంటి వాళ్ళు టీడీపీని చీకొడతారు. వీడు పదవిలో లేనప్పుడు ఇలాగే ఉండాలా మేము, వాడు పదవిలో ఉన్నప్పుడు ఒక నరకం చూపించాడు, ఏంది ఇదే అంటారు మళ్ళా. సో మరి భవిష్యత్తు ఎలా ఉండేది ఏంటో తెలియదు. నేనైతే ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే మాచర్లలో ఫ్యాషన్ అంత ఘోరంగా ఉండిద్దంటే రాయలసీమ సరిపోదు, అంత ఘోరంగా ఉండిద్ది అక్కడ. దెన్ చంద్రబాబు నాయుడు సమయంలో ఎటువంటి ఫ్యాషన్ ఎంకరేజ్ చేయడు,
ఎక్కడెక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలా చేస్తాడు. స్పిన్నెల రామకృష్ణ రెడ్డి బయటకు వస్తే గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి అనుకుంటే లోపలే ఉంచుతారు, అది కూడా లీగల్గా అండ్ యాజ్ పర్ కోర్ట్ రూల్స్ అన్నట్టు. ఇప్పుడు రకం పిన్నెల రామకృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడే కాపాడాడు, అందులో నో డౌట్.